అందరికీ నమస్కారము ఈరోజు ద పవర్ ఆఫ్ స్మాల్ వర్డ్స్ అంటే చిన్న చిన్న పదాలు మనం వాడడం మూలాన ఎంత చేంజ్ వస్తుంది ఎంత మార్పు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను ముందుగా ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను మీకు రాము అతని అనే వ్యక్తి అతను అర్ధరాత్రి పూట ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు సడన్గా అతనికి శ్మశానం కనిపించింది వెంటనే అతను భయపడ్డాడు శ్మశానాన్ని ఎలా క్రాస్ చేయాలి నాకు భయం వస్తుంది అనేసి అతను ఎవరైనా వస్తే బాగుండే వెయిట్ చేస్తున్నాడు అప్పుడే ఆ రోడ్డంబడు ఒక ఆయన సోము అని అతను వచ్చాడు వెంటనే బ్రదర్ నువ్వు వచ్చావా చలో నాకు భయంగా ఉంది ఇద్దరం కలిసి వెళ్దామంటే ఓ డోంట్ వరీ బ్రదర్ నేను ఉన్నాను కదా అని చెప్పి సోము కూడా రాముకి మంచిగా ఎంకరేజ్ చేసి ఇద్దరు కలిసి క్రాస్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ యాక్చువల్లీ చూస్తే కనుక సోము ఇంకా చాలా పిరికివాడు రాము పిరికివాడు అంటే సోము ఇంకా డబల్ పిరికివాడు కానీ అతను సోము రాముని చూడంగానే సంతోషంగా చలో బయటకు చెప్పలేదు కానీ సంతోషపడ్డాడు చలో నాకు ఒక కంపెనీ దొరికినాయి ఇద్దరు కలిసి క్రాస్ చేశారు ఇక్కడ జరిగింది ఏంటంటే నేనున్నాను బ్రదర్ డోంట్ వరీ అనే చిన్న వర్డ్ ఇద్దరికీ ఒకరికొకరు తోడుగా చాలా ధైర్యం వచ్చేటట్టు చేసింది మనం ఏం చేస్తున్న ఎలప్ప కాలంలో ఆ మాట్లాడడం మానేస్తాను నేను ఉన్నాను కదా ఏం వరి అవ్వకు చిన్న సలహా నోటితోనే కదా మనం ఇచ్చేది నోరేమైనా అరిగిపోతుందా లేదు కదా నోటితోనే చిన్న సలహా ఇవ్వండి ఏం బాధపడకు ఉన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏం కాదు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చిన్న చిన్న సలహాలు ఇవ్వడం మొదలుపెట్టండి మీరు మాట్లాడే చిన్న మాటలు చిన్న పదాలు అవతల వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు ఇంకొక చిన్న స్టోరీ ఇలాంటిదే చెప్తాను మీకు ఒక అతను పెద్ద ధనికుడు చాలా గొప్పవాడు అతను రోడ్డు మీద పల్లెటూరులో వెళ్తూ ఉంటే సడన్గా అతని కారు బురదలో దిగబడింది వెంటనే అతను సహాయం కోసం చూస్తున్నాడు అక్కడ పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న ఒక ముస్లాయిన్ వచ్చి అరే బాబు పొలంలో దిగు అదే మీన్ బురదలో దిగబడింది కదా దీన్ని బయటకు తీస్తానని చెప్పేసి వెంటనే పక్కనున్న ఆవుని తీసుకొచ్చాడు ఆవు ముసలి ఆవు దాన్ని చూసి దాన్ని కూడా అనుకున్నాడు ఇదేం బయటకు లాగుతుంది ఇది ముసలి ఆవు కదా అంటే మీరు ఏమనకండి నేను దీంతో లాగిపిస్తానని చెప్పేసి ఆ ముసలి ఆవుకి ఆ కారుని కట్టేస్తాడు కట్టేసి వెంటనే గట్టి గట్టిగా అరుస్తాడు అరే ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య అందరు రంటరా గట్టిగా లాగండి తలావచ్చి ఏంటి అంటాడు అప్పుడు దాన్ని కూడా అనుకుంటే ఇక్కడ ఎవరు లేరే ఎల్లయ్య పుల్లయ్య పుల్య్యే మళ్ళీ లేరే మరి ఇతను ఏమంటున్నాడు అనుకుంటాడు అప్పుడు వెంటనే ఆవు గట్టిగా లాగేస్తుంది బయటకు వచ్చేస్తుంది కారు తర్వాత రైతును అడుగుతాడనమాట ఇక్కడ ఎవరు లేరు కదా మరి నువ్వు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య అని పిలిచావు ఎవరు వీళ్ళంతా అని ఎక్కరు లేరు కదంటే ఏం లేదు సా స్వామి ఈ ఆవు ముసలితో కాకుండా ఇది కొంచెం కను కళ్ళు కూడా సరిగ్గా కనపడవు నేను అరిచాను ఇట్లా అరిచేసరికి చాలామంది ఉన్నారు చాలామంది నాతో కలిసి లాగుతున్నారు అనుకుని దాని బలాన్ని ఉపయోగించి కారుని బయటికి లాగింది అంటే ఏంటి చాలామంది ఉన్నారు అనే భ్రమ దానిలో ఏనుగంత బలాన్ని రప్పించి ఆ కారుని బయటకు లాగారు దీనివల్ల మనకేమర్థమైంది ఎప్పుడైనా కానీ ఒక చిన్న మాట నాతో ఎవరైనా ఉన్నారు నీతో ఎవరైనా ఉన్నారు అనే మాట ఎప్పుడైతే మనకు వినపడుతుందో ఆటోమేటిక్గా మన యొక్క పవర్ అనేది పెరిగిపోతుంది చిన్న చిన్న పదాలు వాడండి డోంట్ వరీ బ్రదర్ ఉన్నాను కదా ఇట్స్ ఓకే డోంట్ వరీ డోంట్ వరీ ఏం కాదు లైట్ తీసుకో నేనున్నా నీతో పాటి అండ్ కాల్ మీ ఎనీ టైమ్ ఇలాంటి పదాలు వాడితే కనుక ఆటోమేటిక్గా ఎవరికైనా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనం ఏం బంగారం దోచి ఇవ్వట్లేదే ఈ ఆళ్ళ కాలంలో మీరు గమనించే ఉంటారు ఎవరు ఎవరిని మానిటరీ బెనిఫిట్స్ అంటే డబ్బు సహాయం కానీ ఇంకేదో సహాయాన్ని ఆర్దించే పరిస్థితులలో లేరు ఎవరికి ఉండాల్సింది వాళ్ళకుంది ఒకటి అంటే నేనున్నాను అనే తోడు వాళ్ళ యొక్క ప్రేమని పంచుకునే అది కావాలి అంతే మనస్సుని మనసుతో కాస్త ప్రశాంతంగా కలుపుకొని మాట్లాడుకునే తోడు అనేది చాలా అవసరం ఇది ఉంటే చాలా ఇంకేం అక్కర్లేదు మనకి అండ్ మీరు గమనించే ఉంటారు పాత కాలంలో చూస్తే కనుక ఒక జనరేషన్ పాత జనరేషన్లో ఒక్కొక్క ఫ్యామిలీలో కనీసం ఐదు నుంచి పది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆ ఐదు మంది ఐదు నుంచి మంది పిల్లలు ఎలా పెంచేవాళ్ళు డబ్బులు బాగా ఎక్కువ ఉండి పెంచారా లేదు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు చాలా తక్కువ ఉండేది ఉన్న దాంట్లోనే సర్దుకొని చక్కగా సంతోషంగా ఎటువంటి కష్టాలు తెలియనియకుండా ఎంతో ఓర్పుతో ప్రశాంతంగా పెంచేస్తారు వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయి ఇప్పుడు మంచి డబ్బు ఉన్న వాళ్ళు మంచి ఫ్లాట్స్ కట్టుకొని ఇల్లు కట్టుకొని చక్కగా ఉన్నారు ఆ ఐదు పది మంది పిల్లలు ఇదంతా ఎలా కుదిరింది అనుకున్నారు ఉమ్మడి కుటుంబాలు అంతా ఉమ్మడి కుటుంబాలలో ఉండడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేనున్నాను లే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని చిటికలు పరిష్కరించేయడము ఒకరికొకరు తోడుగా ఉండడం మూలాన ఇది జరిగింది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్ని సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ ఇప్పుడు రెండో అబ్బాయి కానీ అమ్మాయిని కనాలంటే ఒక్కటికి సార్లు లేదా వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకు అంటారా సింగిల్ సింగిల్గా ఉంటున్నాం మనకు ఎటువంటి సహాయం బయట నుంచి అందట్లేదు సహాయం వదిలేస్తాయండి ఈవెన్ మన యొక్క సమస్యల్ని పంచుకోవడానికి కూడా మనిషి అంటూ లేకుండా పోయాడు సో దీనివల్ల ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు దీన్ని మనం దూరం చేయడానికి మన వంతు కర్తవ్యంగా ఏంటంటే మన గురించి మనం చూసుకుంటూ మన గురించి మనము కొంచెం అవేర్నెస్ పెంచుకుంటూ అవతల వ్యక్తిని కూడా చిన్న చిన్న మాటలతో పలకరించడం ఏం కాదు నేనున్నాను ఒక పాట కూడా ఉంది నేనున్నానని అనే నాగార్జున సాంగ్ అట్లనే నేనున్నాను ఏం కాదు ఇలా చెయ్యి అలా చెయ్యి చిన్న చిన్న మాటలు చిన్న చిన్న సలహాలు వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి వాళ్ళు బాగుపడతారు ఒకరి బా ఒకరు బాగుపడ్డారు మీ వలన అంటే మీకు ఎంత సంతోషం నేను మాట్లాడే చిన్న మాట వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అంటే అంతకంటే ఇంకేం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరితో మీ యొక్క విషయాల్ని పంచుకుంటూ వాళ్ళ విషయాల్ని వింటూ వాళ్ళకి బలాన్ని ఇస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళని కూడా చిన్న చిన్న మీ మాటలతోటి మీ యొక్క ఆలోచనతోటి బయటపడేయండి ఎప్పుడైనా డిప్రెషన్లు ఉన్నారనుకోండి అవతల వాళ్ళు వాళ్ళకు జరిగిన పాత అనుభవాలను గుర్తు చేయండి మంచి అనుభవాల్ని నువ్వు ఇలా చేసావు నువ్వు ఇది సాధించావు నువ్వు ఇలా పైకొచ్చావు అని చెప్పి వాళ్ళ యొక్క మంచి మంచి విషయాలను గుర్తు చేసి మళ్ళీ ఒక్కసారి ఆ ఎనర్జీని ఆ ఉత్సాహాన్ని మళ్ళీ నింపండి వదిలే వదిలేగు మళ్ళీ లెవూ పాతాన్ని పట్టించుకోకని చెప్పేసి వెంటనే ఒక బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా మీరే బూస్ట్గా అవ్వండి అవతల వ్యక్తికి సో ఆ విధంగా అవతల వ్యక్తులను కూడా కొంచెం పట్టించుకునే సమాజాన్ని ఒంటరిగా వదిలేయకుండా అందరికీ తోడ్పాటుగా ఉందాము ఏమంటారు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉండండి మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు ప్ర పది మందికి సేవ చేస్తూ పది మందితో మనం చక్కగా ఉండడమే మన యొక్క జీవిత లక్ష్యం సో ఎల్లప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్